తెలంగాణ అన్నవరంగా పేరుగాంచి భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తోన్న మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెంగుట్టలో మందుబాబులకు అడ్డువదుపు లేకుండా పోయింది. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి ఆలయ పరిసరాలలో ఏకంగా ఘాట్ రోడ్డు ప్రాంతం మద్యం ప్రియులకు అడ్డాగా మారింది. ఆలయ అధికారుల అలసత్వం ఫలితంగా మందుబాబులు ఎలాంటి జంకు బొంకు లేకుండా ఘాట్ రోడ్డులో గల మెట్ల మార్గం సమీపంలో బీరు, బ్రాండీ, తాటికాలు సేవించి ఖాళీ సీసాలు, డబ్బాలు పడేసిన దృశ్యాలు మీడియాకు చిక్కాయి. ఆలయ పవిత్రతను కాపాడి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన ఆలయ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతోనే ఇలాంటి దుస్థితి నెలకొందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా ఆలయ ప్రాంగణంలో గట్టి భద్రత చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. గూడెం పవిత్రమైన సత్యనారాయణ స్వామి ఆలయం ఘాట్ రోడ్ మార్గాన మందుబాబులు ఇచ్చలవిడిగా మద్యం సేవిస్తూ మందుబాబులు తాగుతున్నారు. ఈ ఆలయ సిబ్బంది కానీ ఇప్పటి వరకు పట్టించుకుంటలేరు. ఇలాంటి ఘాట్ రోడ్ నుంచి భక్తులు వెళ్ళేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పవిత్రమైన పుణ్యక్షేత్రానికి అయితే ఈ మందుబాబులు సీసలేందని భక్తులు అపవిత్రమవుతున్నది అని చెప్పేసి ఆలయ పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే ఈ మందుబాబులను రాకుండా తగు చర్యలు తీసుకోవాలని గూడెం గ్రామ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం.